అందరూ చేయాలంటే ఎడ్యుకేషన్ ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ప్రధానమైనది ప్రైమరీ ఎడ్యుకేషన్. అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మస్ట్ బి గవర్నమెంట్ సెక్టార్. నేను గవర్నమెంట్ సెక్టార్ లో ఉండాలని ఎందుకు అంటున్నానంటే, గవర్నమెంట్ సెక్టార్ లో ఉంటేనే సోషల్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ప్రైవేట్ పార్టిసిపేషన్ వచ్చినప్పుడు ప్రైవేట్ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఎట్లా దానిలో ఎంప్లో చేస్తూ ఉంటాయి. మీరే చూస్తున్నారు వాళ్ళ ఇంగ్లీష్ మీడియం అనేది పిల్లవాడికి ఎంత అపకారం చేస్తుందో మీరు ఒకసారి కానీ మనం అనలేదు. ఎందుకోసం అంటే ఆ ఎడ్యుకేషన్ బ్యూరాక్రసీ వాణి చెప్తుందో తన ఐఐటీలో ఉన్నటువంటి అవసరాలు చూసుకుంటున్నాడు కానీ ప్రైమరీ స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ గురించి అర్థమైతే లేదు. బట్ నో కంట్రీ ఎడ్యుకేషన్ డిసైడెడ్ బై బ్యూరాక్రసీ. టీచర్ టీచర్ డిసైడ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలుసు పిల్లవాడి యొక్క మేధస్సు ఎలా ఉంటాయి, పిల్లవాడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసు. కాబట్టి నాయకత్వం కన్విక్షన్ మాత్రం పిల్లవాడికి మదర్ టంగ్లో అనే క్లియర్ థింకింగ్ ఇది నా అనుభవంతో నేను చూస్తున్నాను. చాలామంది అంటారు కదా అంటే నువ్వు ఐఐటి చెప్తున్నావు దాన్ని, నేను ఐఐటి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. నేను ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత పిల్లవాడు చూస్తారు, చూస్తే ఆ ప్రాక్టీస్ అక్కడ పెట్టేసి అదే విషయాన్ని తెలుగులో చెప్తారంటే ఇంకా రకాలంటారు. మరి ఇంత దాకతో చెప్తాం లేదో పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తారంటే మా పక్కన ఉపయోగించుకుంటారు. ప్రజలకు తెలియకుండా ఏ భాష మాట్లాడితే మాట్లాడటంటే నీ యొక్క తిరిగి చెప్పిలో ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రజల భాష కాకుండా నేను మాట్లాడుతుండాలి అని చెప్తూ ఉంటారు. అది ఎందుకో చాలా అయితే మాత్రం తెలంగాణలో ప్రైమరీ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ వెళ్ళి నేను మదట్యాం రాకుంటే నేను దానికోసం పోరాటాన్ని మాత్రమే చెప్తున్నాను. నేను ఇంత పోరాటాలు దాంట్లో పోరాటాల్లో నాకు కుదిరి పోరాటం ఇంకొకటి అంతే కాదు టెక్స్ట్ ఎలా ఉండాలి, ఉండాలి దాని గురించి నేను అంటే మా వాళ్ళు చూస్తున్నారో చెప్పబడతాను. నేను దాని గురించి ఏం తీసుకోవచ్చు, మీరు ఇంగ్లీష్ నేర్చుకో మీడియం దాకా వెళ్ళకున్నప్పుడు పిల్లవాడికి తెలుగులో ఒక రెండు వాక్యాలు రాసే అలవాటు రావాలి. రెండు వాక్యాలు అదే తమిళాలు ఉండాలంటే ఆ రోజున కష్టంగా వస్తే ఇతర భాషల్లో ఒక అతను తొందరగా నేర్చుకోగలుగుతారు. నేను నా చదువంతా కూడా తెలిసి పూర్తి మీడియంలో జరిగింది. కానీ ఉర్దు మీడియంలో జరుగుతున్నప్పుడు చాలామంది అడిగారు ఎందుకంటే మెట్ల మాట్లాడాలని ఏం చెప్పారు. నేను మూడో తరగతిలో చదువుతున్నప్పుడు పల్లెటూరు చూసినామండి, పల్లెటూరులో మాకు నేర్పించి ఏంటంటే ఎక్కారు గుడితలు తీసేదో బాగా చిన్నప్పుడు మా తాతగారు మా అమ్మమ్మని నేర్పి. కాబట్టి నేను నాకు ఉర్దు మీడియంలో చెప్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ నాకు అర్థం కాకపోయింది. మరి అర్థమయ్యేదంటే లెక్కలు అర్థమయ్యేది నాకు. దానికి కారణం కూడా ఏంటంటే ప్రతి పిల్లవాడికి కోరిక ఉంటుంది క్లాస్లో నేను నోటెన్స్ కావాలని కోరిక ఉంటాయి. అయితే ఎవరైనా పంపడం తమ్ముడు ఎంత ఎన్నో ముస్లిం స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళకి కనుగోలు చెప్పేది పంతొమ్మిది తొమ్మిది ఎంత నేను ఒకసారి ఉంటే భయపడ్డాను నేనని ఎంత వచ్చిందని అంటే నాకు ఊళ్ళల్లో ఉన్నటువంటి చదువే నా చెప్పిన గుర్తుకొచ్చింది.
తెలియడానికి అర్థం లేకుండా చదువు చెప్పాలని నాకు బట్టి పద్ధతి అలవాటు పడాలి. కాబట్టి మా ప్రియ సాహిత్యం నాకైతే ఉన్నది తెలుగు మీడియంలోనే ఉండాలి. అంతేకాకుండా 1962 మీడియం రాష్ట్రం మా ప్రేమ్ ట్రైనింగ్ ఈ రోజుల కాలం అంటే మా ట్రైనింగ్ కావాలని ఇవన్నీ అడిగేసి మాట్లాడాం. కానీ అలా మేమేం అడగలేదు. దేశం తెలుగులో చదువు చెప్పాలి. తెలుగులో చదువు చెప్తేనే మనం మన దేశభక్తి గణానికి జాతి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఉద్దేశంతో గవర్నమెంట్ ఒకనాటితో జీవో ప్యాక్ చేసింది అంతే. NSTR 52 నేను స్వతహా తెలుగు పుస్తకాలు చదువుకొని తెలుగు నిజం కాకుండా తెలుగు పుస్తకాలు చదువుకొని తెలుగులో చదువు చెప్పాం. అది చెప్పడం వల్ల పరిచయం ఏమిటంటే ఇప్పటికీ మీరు కోరికల్లో అడగండి ఉర్దూ మీడియంలో అదే క్లాస్ నేను చదువు చెప్తే క్లాస్ 1 ఇద్దరు ఎక్కువలో ఫస్ట్ క్లాస్ వచ్చి అదే తెలుగు మీడియం వచ్చిన తర్వాత ఆ సంవత్సరం మొదటి సంవత్సరమే 40 మందిలో ఒక 12 మంది ఎక్కువలో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యారు. గుర్తింది అంటే ఇప్పుడు చూడండి ఏ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు సక్సెస్ఫుల్ అవ్వాలి. అది సక్సెస్ కాదు, అది ఇందులో నాన్ సక్సెస్ఫుల్ సర్టిఫికేట్ తయారైంది. అది సబ్జెక్టు లేకుండా కొన్ని పిల్లవాడికి. కాబట్టి రేపు మొదలు తెలంగాణ ఏర్పడి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం దాన్ని కొట్టివేస్తూనే పిల్లవాళ్ళతో తెలంగాణ లోపల ప్రయోజన పిల్లవాడ తయారు కాదని నేను చెప్పగలుగుతాను. ఆ విషయం కొంతవరకు ఆపేసి ఇక హై స్కూల్ చదువు గురించి చెప్పడానికి హై స్కూల్ చదువు లోపల ప్రయోగాలు లేకుండా చదువు చెప్పడం జరగదు. ప్రతి స్కూల్ లోపల మా దగ్గర ల్యాబ్స్ ఉన్నాయి. ఓల్డ్ హైదరాబాద్ స్టేట్లో మీరు చూసుకోండి, ఓల్డ్ హైదరాబాద్ స్టేట్లో మీరు ఒకసారి చూడండి. నేను 10th క్లాస్ వరకు చదువు చెప్పినాను ఉర్దూ మీడియం లోపల. తెలుగు మీడియం చదివినాను మా దగ్గర ప్రాక్టికల్గా చేసి చూపించేది. నేను మాంసం తినను కానీ కప్పన కోసం కప్పన పోయవలసి ఎందుకంటే నేను పిల్లల కోసం కప్పన పోయవలసి అంటే భవిష్యత్తులో ప్రాక్టికల్ చేస్తేనే క్లోరిన్ తయారు చేసి కల్పన డైరెక్టర్ క్లాసులో తయారు చేసి మీరు ఫోన్లో మీ యొక్క హైదరాబాద్ స్టేట్లో మీరు చూడండి. ప్రాక్టికల్స్ లేకుండా చదువు చెప్పడానికి నేనే లేకుంటే మా అంత వీక్ ఎత్తుందో నేను అనుకుంటున్నాను కదా. అంటే చదువు చాలా పెద్ద పెరిగిందని అనుకుంటున్నాను కానీ చదువు చాలా హాల్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఎందుకు మాట చెప్తున్నానంటే నేను ఈ తెలుసుకునే చూడాలి. నేను ఒకనే కాదు మా లెజిస్లేచర్ ఎడ్యుకేషన్ యొక్క బాడీ ఎంత కలిసిపోయింది. వెంకట్రావు గారు నాకు ఇచ్చారు మన రోజు ఆయన కొద్దిగా నిశ్చితంగా విమర్శించే మనిషి వెళ్ళంగానే ఆ ప్రిన్సిపల్ గారు కూర్చున్నారంటే మీ ల్యాబ్ చూస్తామని నేను అంటున్నాను. 6,000 మంది ఉంటారు ఆ స్కూల్లో 6,000 మంది ఉంటారు. 6,000 మంది లోపల మీ ల్యాబ్ చూస్తామని నేను ల్యాబ్ కొట్టుమా దాన్ని చూపించాను. అది 6x4 6x4 6,000 మంది ఒక్క నాడు కూడా ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ రికార్డు ఎంత తయారు చేశారంటే ప్రాక్టికల్ రికార్డ్ రాయిస్తాను కూడా మనుషులు పెట్టారు. కూలీలు పెట్టి ప్రాక్టికల్ చదువులు రాయిస్తున్నారు. ప్రాక్టికల్ లేనటువంటి చదువులు అబ్జర్వేషన్ కాదు ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. తెలంగాణ ఉన్నదాన్ని మాత్రమే నేను పాటించబడాలి. ఇది మా యొక్క ఇది చెప్పదలసి ఉంది. హై స్కూల్ ఎడ్యుకేషన్ లాస్ట్ చెప్తున్నారు కాలేజీ ఈనాడు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది అది పేద పిల్లలకు సహాయం చేస్తున్నదా లేకుంటే కార్పొరేట్ రంగాన్ని సహాయం చేస్తున్నదా ఒకసారి మేము ఆలోచించి చూడండి. కార్పొరేట్ వారు
ఆదర్శంగా ఎక్స్పోర్ట్స్ నడిపిస్తుంటే, లాభం ఎక్కువ లేకుండా నడిపిస్తుంటే ఆ పిల్లలను పంపించడం చేయవచ్చు. పేదరిక పిల్లలకు హై స్కూల్లో చదువు లేకుండా అయింది, కాలేజీలో చదువు వస్తామని చెప్పినదో మనం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ కార్పొరేట్ కళాశాల పంపిస్తున్నాం. అక్కడ పరిస్థితితో దారుణంగా ఉన్నదని నేను చెప్పడం కాదు, మమ్మల్ని అపాయింట్ అయిన కమిటీ చెప్పుకోవాలి. రేపు తెలంగాణ వస్తే మాత్రం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా గవర్నమెంట్ సెక్టార్ ఉంటుంది మాత్రమే చెప్పడానికి. ఇది మా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతుంటే నాకు స్పష్టమైనటువంటి భావన డిగ్రీ. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఏం ఉండాలి, నేను ఉన్నా లేకున్నా కానీ కాబట్టి నేను రాసితే పోతా, నేను రాసేది పోతా అనేది స్పష్టమైన ఉపాధ్యాయులు తన కారణమైనటువంటి సంఘంలో పనిచేసే వానికి తన ఉన్న క్షేత్రం యొక్క స్పష్టమైన అభిప్రాయాలు ఉంటారు. అది ఇప్పుడు చాలా అవసరం. కాబట్టి నేను వ్యాక్యూమ్లో లేవు, ఎడ్యుకేషన్ పాలసీ వెరీ క్లియర్ గవర్నమెంట్ సెక్టార్ యొక్క శోధన శక్తిగా ఉంటుందని, లేకపోతే ఎక్కడైనా నేను అనర్చులు అయితే మరి ఫ్యూచర్ శక్తులు రావాలంటే రావచ్చు, ఎలక్షన్స్లో మేము నిలదొక్కకపోవచ్చు, కానీ పోరాటం చేసినట్టు మాత్రమే మేము ఎందులో మేము ఎన్ని కళాలు ఎత్తేకున్నా కానీ మాకు పోరాటమే కాబట్టి ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని మాత్రమే చెప్తూ ఎడ్యుకేషన్ పాలసీ మాకు చాలా క్లియర్గా ఉంటుందని, దానికి మాకు అదృష్టమైనటువంటి మాకు ఒక ఫ్రేమ్వర్క్ పూర్ణ హైదరాబాద్ యొక్క ఫ్రేమ్వర్క్ మా ముందు ఉన్నది. ఆ ఫ్రేమ్వర్క్ కంటిన్యూషన్ చేస్తాను కానీ ఆ ఫ్రేమ్వర్క్ రిటైర్ చేసి కొత్త ఫ్రేమ్వర్క్ చేసి మీరు పోవాలని ప్లాన్ చేస్తూ సెలవు ఇస్తున్నాను.